नमस्ते नेनु किरण एमआरजी न्यूज़ को स्वागत मुंदुगा बुलेटिन लो हेडलाइंस विद्या व्यवस्थनु बलोपेतम चेयडमे प्रभुत्व लक्ष्यम मन ऊरु मन बड़ी कार्यक्रमंलो पाल्गोन्न मंत्री सत्यवती राठोड ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేసేందుకు కృషి జగిత్యాల జిల్లా నూతన కలెక్టరేట్ గా షేక్ యాస్మిన్ బాషా పేద ప్రజల ఆరోగ్యాలకు పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఇఫ్కో డైరెక్టర్ మొలూ జిల్లాలో వైభవంగా గోవిందరాజు నాగులమ్మ జాతర అమ్మవారిని దర్శించుకున్న మంత్రి సత్యవతి రాథోడ్ గుట్టు చప్పుడు కాకుండా అంబులెన్స్ లో గంజాయి రవాణా నలుగురిని అరెస్ట్ చేశామన్న జగిత్యాల జిల్లా ఎస్పీ భాస్కర్ ఇక డిటైల్స్ లోకి వెళ్తే విద్యా వ్యవస్థను బలోపేతం చేయడం ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నారు బుధవారం ములుగు జిల్లా గోవిందరావుపేట మండల కేంద్రంలోని మనవూరు మనబడి కార్యక్రమం కింద నూతనంగా నిర్మించబడిన ప్రాథమిక పాఠశాల భవనాన్ని మంత్రి సత్యవతి రాథోడ్ జెడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ జిల్లా కలెక్టర్ ఎస్ కృష్ణాదిత్యలతో కలిసి ప్రారంభించారు నూతన శోభతో సరికొత్త హంగులతో రూపుదిద్దుకున్న పాఠశాల ప్రాంగణాన్ని పాఠశాల తరగతి గదులను కలియతిరుగుతూ అన్ని ఏర్పాట్లను పరిశీలించారు ఈ సందర్భంగా మనవూరు మనబడి కార్యక్రమంలో భాగంగా పూర్తైన పాఠశాలల యొక్క వివరాలను పాఠశాల నిర్మాణ పనులపై విద్యార్థులకు కావాల్సిన మెటీరియల్స్ వాటి గురించి కలెక్టర్కు కలెక్టర్ మంత్రికి వివరించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాంతంపై ప్రత్యేక శ్రద్ధ వహించి విద్యాభివృద్ధి కోసం మండలానికి నాలుగు పాఠశాలల చొప్పున మనవూరు మనబడి కార్యక్రమం కింద నూతనంగా భవన నిర్మాణాలు అన్ని రకాల సదుపాయాలతో ఈ జిల్లాలో 125 పాఠశాలలు ఎంపిక చేసి 13 పాఠశాల నిర్మాణాలు పూర్తి చేశామని స్పష్టం చేశారు इतर जिंदगी राष्ट्र प्रभुत्म याबे को खर्च पड़ती मैं चला कष्ट स्कूल स्टार्ट राष्ट्र प्रोग्रेस टाप मनोहर मड़बड़ी खचिता रावे मैम उदय बैदे मन कोसम थैंक यू मैम थैंक्स थैंक्स स्पेशल थैंक्स टू मा एमपीपी गारी जेडपीटीसी गारी सरपंच गारी एमपीटीसी गारी प्रत्येक चोरव गोविंदराव पेट प्रती स्कूल चाल प्रोएक्टिव चाल प्रोएक्टिव मॉनिटर थैंक्स एमपीपी गारी सरपंच गारी मैम इंदो मत ऐसी कांपोनेंट्स उठाई मैम मनोवर मन बड़ी దీంట్లో సివిల్ వర్క్ కాంప్లెక్స్ ఉంటాయి నరేగా వర్క్స్ ఉంటాయి ఇవి మాత్రమే కాకుండా ఎక్విప్మెంట్ కింద డ్యూయల్ డెస్క్ గ్రీన్ చాక్ బోర్డ్స్ పెయింటింగ్ ఉంటుంది మనం ఏవైతే సేవింగ్స్ మనకు ఉన్నాయో ఆ సేవింగ్స్ తోటి మనం మోడల్ స్కూల్స్కు పుట్టి కూడా వేసాము ఇది మాత్రమే కాకుండా బ్యూటిఫికేషన్ చేపడుతున్నాము మొత్తం వర్క్స్ అయిపోయిన తర్వాత సివిల్ వర్క్స్ కంప్లీట్ అయిన తర్వాత ఎక్కడెక్కడైతే ఉంటుందో అక్కడ పాత్ బ్యూటిఫికేషన్ ఒకటి గ్రీన్ కార్పెట్ కూడా వేస్తున్నాము మనం మొత్తం ఫస్ట్ ఫేజ్లో 36 మోడల్ స్కూల్స్ ప్లాన్ చేశామా వీటన్నిటిని కూడా మనం కంప్లీట్ చేసుకున్నామా నెక్స్ట్ 1 మంత్ లో 36 స్కూల్స్ లో ఇనాగరేషన్ ప్లాన్ చేస్తున్నామా మీరు ఎప్పుడైతే టైం ఇస్తారు మిమ్మల్ని చైర్పర్సన్ గారు ఎమ్మెల్యే గారు అందరూ కూడా ఇన్వైట్ చేసేసి రావుపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసుకున్న మన ఊరు మన బడి ఈ బళ్ళన్ని బాగు చేసుకొని ఒక చక్కటి వాతావరణంలో దీన్ని ఇనాగరేషన్ చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసుకున్న ఈ సభకు సభాధ్యక్షులు గౌరవనీయులు కలెక్టర్ గారికి గౌరవనీయులు జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షులు అన్న కుసుమ జగదీష్ గారికి గౌరవనీయులు పెద్దలు స్థానిక నాయకులు ఎంపీపీ గారు శ్రీనివాస్ రెడ్డి గారికి గౌరవ పెద్దలు జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు భూమి నాయక్ గారికి గౌరవ సర్పంచ్ గారికి గౌరవ పల్లబుచ్చయ్య గారికి నూతనంగా ఈ జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన మన ఓఎస్డీగా ఉండి ఆ బ్యాచ్కే టాపర్గా ఉన్న మరి మన ఎస్పీ గారు గౌసాలం గారికి మనస్ఫూర్తిగా అభినందనలు
ప్రాంతం గురించి వారికి పూర్తి అవగాహన ఉంది, జిల్లా గురించి అవగాహన ఉంది. మరి ప్రజలందరికీ సౌకర్యవంతమైన పోలీసు వ్యవస్థను సర్వీస్ను అందిస్తారని చెప్పి నేను ఆశిస్తా ఉన్నాను. అలాగే గౌరవ పిఓ ఐటీడీఏ అంకిత్ గారికి, గౌరవ ఎంపీటీసీ గారికి, గౌరవ డిఓ గారికి, వేదిక మీద ఉన్న గౌరవ ప్రజాప్రతినిధులందరికీ పేరు పేరున, అలాగే గౌరవ విధాన ఉపాధ్యాయులు, టీచర్లు, గురువులు, ఈ గ్రామ పెద్దలందరికీ, అలాగే పిల్లల తల్లిదండ్రులందరికీ పేరు పేరున మా మీడియా సోదరులకు నమస్కారాలు తెలియజేసుకుంటూ చిన్న జగిత్యాల జిల్లాలో ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేసేందుకు అధికారుల సహకారంతో కృషి చేస్తానని నూతన కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన షేక్ యాస్మిన్ బాషా అన్నారు. జగిత్యాల జిల్లా కలెక్టర్గా బుధవారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మంద మకరందు పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు. కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. గతంలో వనపర్తి జిల్లా కలెక్టర్గా 3 సంవత్సరాలు పనిచేశానని, ఉమ్మడి కరీంనగర్ జిల్లాపై తనకు పూర్తి అవగాహన ఉందన్నారు. అధికారులు ప్రజాప్రతినిధుల సహకారంతో ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేసేందుకు కృషి చేస్తామన్నారు. అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు అందేలా తన వంతు సహకారాన్ని అందిస్తానని, జగిత్యాల జిల్లాను అన్ని రంగాల్లో ముందుంచేందుకు ప్రయత్నిస్తానని కలెక్టర్ యాస్మిన్ బాషా అన్నారు. ఏదైతే ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి దాన్ని చాలా చక్కగా అమలు చేయడం, ప్రతి నీడీకి ప్రతి బెనిఫిషరీకి అవి లాభాలు చేరేటట్టు ప్రయత్నంలో భాగంగా అందరు సహకారంతో, ముఖ్యంగా ప్రజాప్రతినిధులు, అదేవిధంగా ఆఫీషియల్స్, అన్ఆఫీషియల్స్ ప్రతి ఒక్కరి సహకారంతో తప్పనిసరిగా. మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని నిజాంపేట, నందిగామ, కల్వకుంట, బచ్చురాజ్పల్లి, నార్లపూర్ గ్రామాలకు చెందిన 20 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన చెక్కులను ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి బుధవారం నిజాంపేట మండల పరిషత్ కార్యాలయంలో లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజల ఆరోగ్యాలకు సీఎంఆర్ఎఫ్ అందిస్తూ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలు, అనారోగ్యంతో బాధపడుతున్న కుటుంబ సభ్యులకు వైద్యం చేసేందుకు అవసరమైన వైద్య ఖర్చులను సీఎంఆర్ఎఫ్ను వినియోగించుకోవాలన్నారు. లబ్ధిదారులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దేశెట్టి సిద్ధిరాములు, వివిధ గ్రామాల సర్పంచులు గేరిగంటి అనూష్, అమరసేనారెడ్డి అనిల్, ఎంపీటీసీలు పుష్పల లహరి కృష్ణారెడ్డి, బాల్రెడ్డి, లద్ద సురేష్, ఉప సర్పంచులు బాబు శేఖర్, పిఎస్సిఎస్ చైర్మన్ బాపురెడ్డి, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, ఇతర నాయకులు సంపత్, మాపురం రాజు, నాగలక్ష్మి, నాగరాజు, లక్ష్మి నర్సింహులు, అబ్దుల్ అజీజ్, రవి, మహేష్ ధర్మారెడ్డి, లక్ష్మణ్, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. అదే రూపం దాంట్లో భాగంగానే ఈరోజు కూడా ఏ ఒక్కరు కూడా దుష్టిలోపం ఉండకుండా ఉండాలనేటువంటి ఆలోచనతో కంటివేలు కార్యక్రమం కూడా ప్రతి గ్రామంలో తీసుకున్నాడు. కొన్ని కోట్ల మందికి కంటివేలు అద్దాలు ఇవ్వాలని, వాళ్ళకి టెస్ట్ చేయాలని చెప్పేసి, ఆపరేషన్ అవసరం ఉంటే ఆపరేషన్ చేయాలనేటువంటి కార్యక్రమం తీసుకుంటున్నాం. అదేవిధంగా ఎవరైనా దురదృష్టవశాత్తుగా మేము ప్రభుత్వ హాస్పిటల్లో చేసుకోలేకపోయినాం, అత్యవసరంగా మేము ప్రైవేట్ హాస్పిటల్ పోవాల్సి వచ్చేసింది, ఇంకా మేము ప్రైవేట్ హాస్పిటల్ పోతే కొన్ని లక్షల రూపాయలు మేము ఖర్చు పెట్టుకుంటున్నాం, కనుక మాకు కూడా కొంత సహాయం వచ్చి లోపల యొక్క ఆలోచన ప్రకారంగా ఎవరన్నా హాస్పిటల్కి అందరూ కూడా సేవ చేసేటువంటి ఆలోచన చేయడానికి వరకు సీఎం రిలీఫ్ ఫండ్ కార్యక్రమం పెట్టడం జరిగింది. దానిలో ప్రతి నెల కూడా సుమారు ఈ మెదక్ నియోజకవర్గం నుంచి పద్మాదేవేంద్రుడు గారి యొక్క సహకారంతో సుమారు 400 మందికి వాళ్ళకు సీఎం రిలీఫ్ ఫండ్లు దొరుకుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగానే ఈరోజు ఇప్పుడు ఈ నిజాంపేట మండలంలో కూడా 20 మందికి 6,29,000 చిల్లర రూపాయల యొక్క చెక్కులు 20 మందికి ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా నిజంగా కూడా ఎంతో కష్టంతో వాళ్ళు కొంత అప్పులు చేసే కానీ, కొంత అవసరం ఉన్నట్టే బంగారం కానీ అమ్ముకునే కానీ, హాస్పిటల్లో వాళ్ళ ఆరోగ్యం మంచి చేసుకుంటారు, వాళ్ళకందరికీ ఇటువంటిగా కొద్దిగా గొప్ప సహాయం చేయాలనే సంకల్పంతో ఈ సీఎం రిలీఫ్ ఫండ్ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఆ కార్యక్రమం కూడా చాలామంది కూడా ఈ పద్మాదేవేంద్ర గారు మెదక్. ములుగు జిల్లా కొండాయి గ్రామంలో మినీ మేడారం జాతర సందర్భంగా గిరిజనుల ఆరాధ్య దైవమైన గోవిందరాజు నాగులమ్మల జాతర అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, జెడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్, జిల్లా కలెక్టర్ ఎస్ కృష్ణాదిత్యలు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రికి పూజారులు, గ్రామ సర్పంచ్, గ్రామస్తులు గిరిజన సాంప్రదాయ ప్రకారం స్వాగతం పలికారు.
జాతరకు వచ్చే భక్తులకు ఫస్ట్ ఎయిడ్ చికిత్సకై జిల్లా వైద్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని మంత్రి సత్యవతి రాథోడ్ సందర్శించారు. అనంతరం గ్రామస్తులతో మంత్రి కాసేపు ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ పోరిక గోవింద నాయక్, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు పల్ల బుచ్చయ్య తదితరులు పాల్గొన్నారు. అయితే ఈ జాతర నిర్వహణ కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలు ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి ఇక్కడికి వస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవు, చాలా సౌకర్యవంతంగా మనశ్శాంతితో అమ్మవార్లను దర్శించుకొని పోవచ్చు అనే నమ్మక విశ్వాసంతో వస్తున్నారు. వాళ్ళ నమ్మకాన్ని విశ్వాసాన్ని దెబ్బతీయకుండా మొమ్ము చేయకుండా బ్రహ్మాండంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మా ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ప్రజాప్రతినిధులుగా మేము ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా బ్రహ్మాండంగా ఈ జాతర నిర్వహణ కోసం కృషి చేస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ ఇక్కడ 3 కోట్ల 10 లక్షలతో పాటు 2 దొడ్ల దగ్గర అలాగే కొండాయి దగ్గర అలాగే ఇక్కడ బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేశాం. ముఖ్యంగా మీ అందరికీ తెలియాల్సింది ఏంటి అని అంటే ములుగు జిల్లా రోజు రోజుకి దినదినాభివృద్ధి చెందుతా ఉంది. మన ముందే పుట్టిన బిడ్డ మన ముందే వడివడిగా అడుగులు వేస్తున్నట్టుగా ఉంది. అందరికంటే ఆకరణ ఏర్పడ్డ ములుగు జిల్లా అందరికంటే ముందు ప్రమాణంగా అభివృద్ధి వైపు తీసుకుపోతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. మీకు తెలుసు ఇప్పటికే ప్రభుత్వానికి సంబంధించిన అనేక భవనాలు ఇక్కడ నిర్మాణానికి వచ్చినాయి. మొన్ననే హరీష్ రావు గారు చేసిన మీదుగా టీచింగ్ హాస్పిటల్ అయింది, మెడికల్ కాలేజ్ శాంక్షన్ అయింది, మనం ఆర్ఎండ్ గెస్ట్ హౌస్ బ్రహ్మాండంగా కట్టించుకున్నాం, సఖీ బిల్డింగ్ కట్టించుకున్నాం, బిఎస్ఓ బిల్డింగ్ కట్టించుకున్నాం. మొన్ననే నా శాఖకు సంబంధించిన చిల్డ్రన్ హోమ్, ఏదైతే పేద పిల్లలు మన దగ్గరికి వస్తారో వాళ్ళని ఇచ్చేయడానికి 1,30,00,000 రూపాయలతో 1,38,00,000తో చిల్డ్రన్ హోమ్ కూడా ఇక్కడ మంజూరైంది. దాంతో పాటు ఉపాధి హామీ కింద ములుగు జిల్లాలోని వివిధ మండలాలకు వివిధ గ్రామాలకు సంబంధించి 19,50,00,000 రూపాయలు సిసి రోడ్లకు సైడ్ లైన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అది 2 రోజుల్లో మంజూరు రాబోతుంది, శాంక్షన్ జీవో వచ్చింది. ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆదివాసీలు అధికంగా ఉండే జిల్లా, పేదవాళ్ళు అధికంగా ఉండే జిల్లా, మారుమూల ప్రాంతం, వారికి అందరితో సమానంగా అభివృద్ధి ఫలాలు వాళ్ళకు అందియాలనేదే ముఖ్యమంత్రి గారిది రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ప్రత్యేకమైన దృష్టితో ఈ జిల్లాను అభివృద్ధి చేస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజే మన ఊరు మన బడి కార్యక్రమాన్ని కూడా గోవిందరావుపేట నుంచి మనం ప్రారంభం చేయడం జరిగింది. ప్రతి మండలానికి 4 స్కూల్స్ని మనం ముందు పైలట్గా తీసుకున్నాం, మిగతా ఇంకో 4. జల్సలకు అలవాటు పడి డబ్బులు సరిపోకపోవడంతో గంజాయి అమ్మకానికి ఒడిగట్టిన 4 వ్యక్తులను జగిత్యాల జిల్లా సారంగపూర్ పోలీసులు పట్టుకుని భారీ ఎత్తున గంజాయిని స్వాధీనం చేసుకున్న సంఘటన బుధవారం చోటు చేసుకుంది. ఈ విషయాన్ని జగిత్యాల జిల్లా ఎస్పీ భాస్కర్ విలేకరులకు వెల్లడించారు. మహబూబాబాద్ నుండి జగిత్యాల మీదుగా నిర్మల్కు ఎవరికి అనుమానం రాకుండా రాజస్థాన్కు చెందిన అంబులెన్స్లో తరలిస్తున్న గంజాయి సంచులను సారంగపూర్ పోలీసులు పట్టుకున్నారు. సారంగపూర్ ఎస్ఐ మనోహర్ రావు తన సిబ్బందితో బుధవారం వాహనాలు తనిఖీ చేస్తుండగా అటుగా వెళ్తున్న అంబులెన్స్ వాహనాన్ని పోలీసులు ఆపగా అందులో 4 వ్యక్తులు అనుమానాస్పద రీతిలో ఉన్నారని తెలిపారు.
వాహనాన్ని తనిఖీ చేయగా నాలుగు బ్యాగులు కనిపించగా వారిని విచారించగా అందులో గంజాయి ఉన్నట్టు చెప్పారు. విషయం తెలుసుకున్న జగిత్యాల జిల్లా జగిత్యాల రూరల్ సిఐ కృష్ణకుమార్ సంఘటన స్థలానికి వెళ్లి సారంగపూర్ తహసీల్దార్ సమక్షంలో నలుగురు వ్యక్తులు నేరాన్ని ఒప్పుకున్నారని ఎస్పీ వివరించారు. అందులో వ్యక్తులను పరిశీలించగా వాహనాన్ని పరిశీలించే అనుమానాస్పదం ఉండడంతో సారంగపూర్ ఎస్ఐ మనోహర్ రావు గారు అండ్ హెడ్ కానిస్టేబుల్ వెంకయ్య గారు, రవీందర్ రెడ్డి గారు అండ్ పీసీలు నరేష్ అండ్ రవితో కలిసి వెహికల్ని క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. పరిశీలిస్తే దాంట్లో దాదాపు 70 కేజీల గంజాయి నార్కోటిక్స్ దొరకడం జరిగింది. ఇమీడియట్లీ వాళ్ళని అదుపులో తీసుకొని తహసీల్దార్ గారికి చట్ట ప్రకారము రిక్వజిషన్ పంపగా ప్రభుత్వ పంచుల సమక్షంలో పంచనామా చేసి అన్ని ప్రొసీజర్స్ కంప్లీట్ చేసి ఈరోజు ఆ నలుగురు నిందితులని అరెస్ట్ చేసి కోర్టుకు పంపడం జరుగుతుంది. దీంట్లో మెయిన్ రాకేష్ కుమార్ విష్ణోయ్ అనే అతను రాజస్థాన్ నాగోర్ జిల్లాకు చెందినవతను, సునీల్ కుమార్ వాల్మీకి అనే అతను కూడా నాగోర్ జిల్లా రాజస్థాన్కు చెందినతను, అన్నెం గోపి దొంతకారి సందీప్ అనేవాళ్ళు మహబూబాబాద్ జిల్లా కురవి మండలం చింతపల్లి గ్రామానికి చెందినవారు. ముఖ్యంగా అధిక డబ్బు ఆశతోటి రాజస్థాన్లో మార్కెట్ గంజాయిని అమ్ముకొని ఎక్కువ డబ్బులు తెచ్చుకోవాలనే ఆశతోటి ఈ రాజస్థాన్కి సంబంధించిన రాకేష్ అండ్ సునీల్ కుమార్ ఒక మధ్యవర్తి ద్వారా ఈ మహబూబాబాద్ జిల్లాకు చెందిన అన్నెం గోపి అండ్ సందీప్ గారికి పరిచయం కావడం, ఇంకా కొంతమంది మధ్యవర్తులు ఉన్నారు వారి సమక్షంలో వీళ్ళు ఒక గ్రూప్గా ఏర్పడి ఈ మన తెలంగాణ ప్రాంతం బార్డర్ దాటించే వరకు వాళ్ళిద్దరు అకంపడి ఉంది. వాడు బార్డర్ దాటిన తర్వాత అంబులెన్స్ నేపథ్యంతో రాజస్థాన్ వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా ఈ కేసులో పూర్తి వివరాలు ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంది. దీనికి సంబంధించి మధ్యవర్తిగా వ్యవహరించిన వాళ్ళు ఇంకా సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి గ్రామంలో మన ఊరు మనబడి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నరేందర్ జయంతి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి మరియు ఒంటేరు ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా నూతనంగా నిర్వహించిన భవనాన్ని ప్రారంభోత్సవం చేశారు. మన ఊరి మనబడి కార్యక్రమంలో పిల్లలకు ఆట వస్తువులు, క్రికెట్ కిట్టును మరియు క్యారం బోర్డును పంపిణీ చేశారు. ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్లో మనం చేయించుకుంటున్నాం అంటే అది మామూలు విషయం కాదు. ఎందుకంటే ఒక డాక్టర్గా నాకు తెలుసు, డయాలసిస్ అన్నది ఒక ఆపరేషన్ చేస్తే ఆపరేషన్ థియేటర్లో చేసిన పరిస్థితులలో ఆ డయాలసిస్ చేయాలి. మన ఊరు మనబడి స్కీమ్ కింద మన పాఠశాలకు మంజూరైన స్పోర్ట్స్ మెటీరియల్ను గౌరవ కలెక్టర్ గారు విద్యార్థులకు అందజేస్తున్నారు. నల్లల ద్వారా ఇవ్వకపోతే ఓట్లు అడగా అని చెప్పిన ఘనత మన కేసీఆర్ గారు. అదే రీతిగా మళ్ళీ ఎలక్షన్స్కి వచ్చే టైంలో గడపకు గోదావరి పరిశుద్ధమైన నీళ్ళు అందించిన ఘనత కేసీఆర్ గారు. అలాగే మన తెలంగాణ 80-85% వ్యవసాయం మీద ఆధారపడ్డ కుటుంబాలు. ఈ వ్యవసాయము ఒకప్పుడు ఆంధ్ర పాలకులు దండుగా మీరు వ్యవసాయం చేసుకున్న బదులు బయట రాష్ట్రాలకు బయట దేశాలకు వలసలు పోయి కూలీలుగా పనిచేసుకోమన్న ఆనాటి ఆంధ్ర పాలకుల ముఖం మీద కొట్టినట్టు ఈరోజు తెలంగాణలో వ్యవసాయం అంటే పండుగ అనే విధంగా మనం మొన్ననే సంబరాలు, రైతు సంబరాలు కూడా చేసుకోవడం జరిగింది. తద్వారా రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, 24 గంటలు ఉచితకరం కానీ, సకాలంలో విత్తనాలు కానీ. ఇది కేసీఆర్ గారి ఆశీర్వాదం. రిక్వైర్మెంట్ ఉంది కలెక్టర్ సార్కి, అందరికీ ఒక సబ్మిషన్ సార్, ఇక్కడ ఎమ్మెల్సీ గారికి, ఎండిసి చైర్పర్సన్ గారికి, కలెక్టర్ గారికి ఒక చిన్న విన్నపం సార్. ఇక్కడ ఇంచుమించు ఒక 6.5 లక్షలు మాకు అమౌంట్ ఏదైతే ఉందో, మాకు ఇక్కడ మాకు శాంక్షన్ అయిన అమౌంట్ ఏదో సార్, అన్నిటికన్నా తక్కువ 3 లక్షల రూపాయలు మాత్రమే శాంక్షన్ అయిన స్కూల్ సార్ ఇక్కడ. కాబట్టి దయచేసి ఇంకొక 6 లక్షల రూపాయలు కలెక్టర్ గారు ఫండ్ ఇస్తారా, ఎఫ్డిసి సార్ ఇస్తారా, ఎమ్మెల్సీ గారు ఇస్తారా. ఇక్కడ ఈ ఫ్లోరింగ్ బాగాలేదు కూడా చాలా ఇబ్బందిగా ఉంది సార్. ఈ డస్ట్ అంతా క్లాస్ రూమ్లోకి వెళ్ళి చాలా డస్ట్గా అవుతున్నాయి క్లాస్ రూమ్. కాబట్టి దయచేసి మాకు ఒక 6 లక్షల రూపాయలు ఖచ్చితంగా మీరు
కలెక్టర్ ద్వారా మాకు కావాల్సినగా మేము నిజంగా చెప్తున్నా హ్యాపీగా రిక్వెస్ట్. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం అంబాజీపేట గ్రామ సర్పంచ్ సానా సాయిలు అవకతవకలకు అక్రమాలకు పాల్పడుతున్నాడని, గ్రామ అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని, పారిశుద్ధ కార్మికులను తొలగించి గ్రామంలో పూర్తిగా ఎక్కడ చెత్త అక్కడే ఉందని ఆరోపిస్తూ పంచాయతీ పాలకవర్గ సభ్యులు శ్యామల, ఆసియా బేగం, రాణి, లక్ష్మణ్, యాదగిరి, మల్లేష్ గౌడ్ తమ రాజీనామా పత్రాలను ఎంపీడీఓ ప్రవీణ్కు అందజేశారు. వీరితో పాటు ఉప సర్పంచ్ మమత తమ రాజీనామా పత్రాలను డీపీఓ సాయిబాబాకు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ గ్రామ సర్పంచ్ సాయిలు అక్రమాలకు పాల్పడుతున్నాడని, గ్రామ పంచాయతీ ట్యాంకర్ తన సొంత పనులకు వాడుతున్నారని, గ్రామం ఎలాంటి అభివృద్ధికి నోచుకోవడం లేదని ఆరోపిస్తూ ఆరుగురు పాలకవర్గ సభ్యులు రాజీనామా పత్రాలను అందించడం జరిగిందని, ఈ రాజీనామా పత్రాలను జిల్లా అధికారులకు పంపించడం జరుగుతుందని, జిల్లా అధికారుల ఆదేశాలనుసారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఎలాగో ఎట్లా ఆర్డర్స్ ఇస్తే అలా మేము ఫాలో అవుతామని తెలియజేస్తున్నాం. వార్డు మెంబర్లు వచ్చి మాకు వినతిపత్రం దాంట్లో భాగంగా వీరు మన గ్రామ సర్పంచ్ గారు అనేక అవకతవకలు పాల్పడుతున్నారని, ట్రాక్టర్ ఇష్టారాజ్యంగా వాడుతున్నాడని, అలాగే మల్టీపర్పస్ వర్కర్లను బెదిరిస్తూ పని చేయించడం లేదని తెలిపినారు కాబట్టి, ఈ రాజీనామా పత్రంలో తెలిపినారు కాబట్టి ఇటు విషయాన్ని పరిశీలించడం జరుగుతుంది. ఈరోజు అంబాయిపేట గ్రామ వార్డు సభ్యులము ఆరుగురము కలిసి రాజీనామా ఎంపీడీఓ గారికి ఇవ్వడానికి వచ్చినాము. నిన్న కూడా డిపిఓ గారికి ఉప సర్పంచ్ మమత గారు కూడా రాజీనామా చేశారు. అదేవిధంగా ఈ రాజీనామా ఎందుకోసం చేశాము, ఈ ఆరుగురము ఒకేసారి అని అంటే సర్పంచ్ మక్యం పగగా గ్రామ అభివృద్ధి జరుగుతలేదు. ఒక రోడ్లు కానీ, ఒక మనీలు కానీ, మనం గతంలో కట్టుకున్నటువంటి శ్మశాన వాటిక కానీ, డంపింగ్ యార్డ్ కానీ, సీసీ రోడ్లు కానీ ఏ విధంగా ఉన్నాయి పరీక్షించాలి అని చెప్పి మేము అధికారులను కూడా పలుమార్లు చెప్పినాం, విన్నవించుకున్నాము. ఇంతకుముందు ఉన్న ఎంపీడీఓ గారికి కూడా అందించడం జరిగింది, అప్లికేషన్ కూడా పెట్టాము. ఎంపీడీఓ గారు చెప్తూ కూడా స్పందన లేదు. ఎంపీఓ గారు వచ్చారు, వారు చెప్పిన ఇన్స్పెక్షన్కి వచ్చి అని చెప్పి తిరిగినా కూడా సర్పంచ్ పట్టించుకోవడం లేదు. వాటర్ డిస్ట్రిబ్యూట్ సరిగ్గా లేదు. మల్టీపర్పస్ వర్కర్స్కు జీతాలు ఎందుకు చేస్తలేరు వరకు అని మేము అడిగితే జీతాలు వస్తలేవు అని వాళ్ళు అడుగుతారు. మరి ఇదే విధంగా మాకు గ్రామంలో ఏ వార్డు పోయినా కూడా మొన్నటికి మొన్న 26 జనవరి జెండా ఎగరేయడానికి ఒక సర్పంచ్ తీసుకొని మేము సభ్యులమందరం గ్రామ ప్రజలను పోతే కూడా జెండాకాడ కూడా తిట్టడం జరుగుతుంది. మెంబర్లు ఏం చేస్తారని ఈ ప్రజలతోని ఈ చేతగాని సర్పంచ్ని పట్టుకొని మేము మాటలు పడుతుంది. అందుకనే విలేజ్ అభివృద్ధి అవుతుంది అని చెప్పి ఇంతకుముందు ఎంపీడీఓ గారికి కూడా దరఖాస్తు పెట్టడం జరిగింది, అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఈ 3 నెలలు జరిగినా కూడా మాకు ఎలాంటి స్పందన లేదు, అభివృద్ధి జరుగుతలే అని చెప్పి ఇప్పుడు ఏకంగా రాజీనామా చేయడానికి వచ్చాం. నిరుపేదలకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించడంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన మనవరు మనబడి పథకం విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతోందని పటాన్చెరు శాసనసభ్యులు గూడె మైపాల్ రెడ్డి అన్నారు. పటాన్చెరు మండలం ఇస్నాపూర్ గ్రామ పరిధిలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మనవరు మనబడి పథకం ద్వారా 51 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన పునర్నిర్మాణ పనులను స్థానిక ప్రజాప్రతినిధితో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణంలో చేపట్టిన అభివృద్ధి పనులను స్వయంగా పరిశీలించారు. ఆధునిక వసతులతో ఆకర్షణీయమైన హంగులతో అనాథకరమైన వాతావరణం ఉట్టిపడేలా మౌలిక వసతులు ఏర్పాటు చేయడం పట్ల ఎమ్మెల్యే ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుష్మాశ్రీ వేణుగోపాల్ రెడ్డి, జెడ్పీటీసీ సుప్రజా వెంకటరెడ్డి, గ్రామ సర్పంచ్ బాలామణి, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.
ఇనాగ్రేషన్ జరగడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా వటంచెరు మండలం కృష్ణాపూర్ గ్రామ పంచాయత్ పరిధిలో యూపేష్ పాఠశాల మన ఊరి మనబడి డైరెక్షన్తో చక్కగా తీర్చిదిద్ది సుందరంగా పిల్లలకు ఆనందకరంగా పాఠశాలకు వచ్చే విధంగా ఈ పాఠశాల తీర్చిదిద్దడం జరిగింది. ఈ కార్యక్రమానికి హెచ్ఎంఆర్ఓ సభాధ్యక్షురాలు అలాగే స్థానిక సర్పంచ్ గారు, ఎంపీపీ గారు, జడ్పీటీసీ గారు, ఉప సర్పంచ్ గారు, మొదలైన ఉపాధ్యాయులు, చిన్నారులు, పత్రికా సోదరులు, కృష్ణాపూర్ గ్రామ పెద్దలందరికీ పేరు పేరున ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మేము ప్రభుత్వ పాఠశాల చదువుకున్నాం. పట్టంచెరు యూపీఎస్ హై స్కూల్ గోడ సున్నమైతే దిక్కులేకుండే వాస్తవమైన వాడేస్తున్న గోడల గిట్ట సున్నమైతే దిక్కులేకుండే ఎందుకల పరికలు ఉంటుండే ఇంకో దగ్గర జిలపూర్లో పరికలు ఉంటుండే. తెలంగాణ వస్తే ఏమొస్తుందంటే తెలంగాణ వస్తే ఇంత సుందరమైనటువంటి పాఠశాల తీర్చిదిద్దుకోవడానికి అవకాశం వచ్చినట్లేదు. ఈరోజు పిల్లలకు మధ్యాహ్న భోజనం, క్వాలిటీ భోజనం, సన్నబియ్య భోజనం, రెండు జతల యూనిఫామ్, బుక్స్, నోట్బుక్స్. ఈరోజు పాఠశాల ఆవరణంలో మహానీయుల బొమ్మలేస్తే వాళ్ళని స్మరించుకుంటూ మీరు ముందుకు సాగాలంటే వాళ్ళని స్మరించుకుంటూ ముందుకు పోవాలి. ఇంత చక్కటి వాతావరణంలో ప్రైవేటు పాఠశాలలు ధీటుగా ప్రైవేట్ పాఠశాలలు మీరు కంపేరిజన్ చేయండి. ఒకసారి సందులు పెడతారు దిగనికే మాట్లాడే దిగనికే జాగుండదు పైపోర్లు పెడతాడు కమర్షియల్గా వాడుతూ ఉంటారు. దాన్ని మనము పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళపల్లి మండలం తాండూరు గ్రామ చెరువు శివారులోని బావి కూలిపోవడంతో బావిపై ఆధారపడ్డ 20 ఎకరాల సాగు చేస్తుండగా 15 మంది రైతులు ఆధారపడి జీవిస్తున్నారు. దీంతో రైతులు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని వేడుకుంటున్నారు. ఇరవై ఎకరాలు మొత్తం ఒక 10 మంది బతికే కుటుంబం. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణానికి తుపాకులగూడెం మూవీ బృందం ప్రమోషన్లు చేసింది. ఈ సందర్భంగా మూవీ సభ్యులు మాట్లాడుతూ అన్ని సినిమాలకు భిన్నంగా మా సినిమా ఉంటుందని, రియాలిటీకి మారు పేరుగా పూర్తిగా అడవి ప్రాంతంలో షూటింగ్ నిర్వహించడం జరిగిందన్నారు. తెలంగాణలో కమర్షియల్ మూవీ రావడం జరుగుతుందని, ఒక కొత్త కథతో ఈ సినిమా 3 ఫిబ్రవరి ప్రజల ముందుకు వస్తుందన్నారు. ప్రజలందరూ తప్పనిసరిగా థియేటర్లలో మూవీ చూడాలని చిత్ర బృందం విజ్ఞప్తి చేసింది. చేశాను అండ్ నాతో పాటు ప్రవీణ్ కండేల గారు కూడా లీడ్ యాక్టర్గా చేశారు అండ్ జయత్రి మకానా హీరోయిన్గా చేసింది. సో ఈ షూటింగ్ నాకు అన్న చెప్పినట్టు పూర్తి ఏటూరు నాగారం ఏరియాలో అటవి ప్రాంతంలో, భూపాలపల్లి అటవి ప్రాంతంలో జరిగింది. చాలా చక్కగా మేము దాన్ని పూర్తి చేసుకున్నాం. 3 నుంచి 4 నెలల వ్యవధిలో మేము దాన్ని పూర్తి చేసుకున్నాం. చాలా అందంగా, చాలా ఒక కుటుంబ పరంగా మేము ఒక కొత్త టీంతో 30-40 మంది నూతన యాక్టర్స్తో వినూత్నమైన వినోదకరమైన కథతో మేము ముందుకు రాబోతున్నాం. ఈ కథతో ఖచ్చితంగా ఒక కొత్త ట్రెండ్ని మేము సెట్ చేయబోతున్నామని మేము అందరము నమ్ముతున్నాము. సో తెలంగాణ సిగ్నిఫికెంట్ రోల్ ఉందండి సినిమాలో. సో అది అసలు ఫస్ట్ ఈ సినిమా గొప్పతనం. ఈ సినిమాలో ఉన్న ప్రతి ఒక్క క్యారెక్టర్, ఇక్కడ ఉన్న వాళ్ళే కాకుండా అండి, సినిమాలో ఉన్న ప్రతి ఒక్క క్యారెక్టర్ కి ఒక రోల్ ఉంది, ఒక ఇంపార్టెన్స్ ఉంది. అసలు ఎందుకున్నారు అన్న క్వశ్చన్ అయితే మీకు రాదు. అలాంటి సినిమా ఇది. ఈ సినిమాలో చాలా లీనర్స్ ఉన్నాయండి. ఒక యాక్షన్ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది, ఇమోషన్ ఉంది, మీకు కావాల్సిన ప్రతి ఒక్క ఫ్లేవర్ ఉంటుంది. ఇది థియేటర్ లో చూడాల్సిన సినిమా మాత్రమే. మంచి విజువల్స్ ఉన్నాయి. ఫారెస్ట్ లో షూట్ చేసాము, అక్కడి న్యాచురల్ లైట్ లో షూట్ చేసాము అండ్ ఇందులో మేకప్ కూడా అలాంటిది ఏ ఉండదు. సో మొత్తం న్యాచురల్. మనం ఊర్లో ఎలా చూస్తాం మనిషిని అలా. ఈ యొక్క
తుపాకుల గూడెం సినిమాని ఎంటర్ మన తెలంగాణ యువ కిషోరాలు అందరూ వాళ్ళ యొక్క టాలెంట్ ని ఈ ప్రపంచానికి తెలిపే విధంగా చాలా కష్టాలతో కూడుకున్న అన్నప్పటికీని మంచి కథతో మంచి సబ్జెక్ట్ తో మన मूलुगु जिल्ला ताड़वाई मंडलम मेडारंलो मिनी मेडारं जातरा प्रति संवत्सरं अंगरंग वैभवंगा जरुगुतुंदी। जातरकु छत्तीसगढ़ महाराष्ट्र तेलंगाणा आंध्र प्रदेश नालुगु राष्ट्राल नुंडि सुमारु 4 लक्षल नुंडि 5 लक्षल मंदि भक्तुलु अधिक संख्यलो हाजरैनारु। मिनी मेडारं जातरकु टीआरएस टीसी बस्सु सौकर्यं कल्पिंचारु। ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు। ఫిబ్రవరి 1 నుంచి 4 రోజుల పాటు జరిగే ఈ జాతరకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సమ్మక్క సారలమ్మ వానదేవతలకు మొక్కులు చెల్లించుకుంటున్నారు। అనకాపల్లి జిల్లా గొట్టివాడ గ్రామంలో శ్రీ బండిమాంబ జాతర ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి। అనకాపల్లి జిల్లాతో పాటు ఆంధ్రప్రదేశ్ నుండి ఇతర జిల్లా నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుంటున్నారు। భక్తులకు ఎటువంటి ఇబ్బంది జరగకుండా ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు। ఈ సందర్భంగా పలువురు భక్తులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం శ్రీ బండిమాంబ జాతరకు వస్తుంటామని జాతర బాగా జరుగుతుందని తెలిపారు। మరి ఇవాళ ఈ జాతరకు ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చిన్నలకు పెద్దలకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। ఎంత ఘనంగా చేస్తున్నాం అంటే మరి ఇవాళ ఈ జాతరకు ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చిన్నలకు పెద్దలకు అందరికీ కూడా ప్రత్యేక ఇక బుల్టెన్ ముంచే ముందు హెడ్లైన్స్ మరోసారి। విద్యా వ్యవస్థను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యం మన ఊరు మనబడి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సత్యవతి రాథోడ్। ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేసేందుకు కృషి జగిత్యాల జిల్లా నూతన కలెక్టర్ గా షేక్ యాస్మిన్ బాషా। పేద ప్రజల ఆరోగ్యాలకు పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఇఫ్కో డైరెక్టర్। మూలుగు జిల్లాలో వైభవంగా గోవిందరాజు నాగులమ్మ జాతర అమ్మవారిని దర్శించుకున్న మంత్రి సత్యవతి రాథోడ్। గుట్టు చప్పుడు కాకుండా అంబులెన్స్ లో గంజాయి రవాణా నలుగురిని అరెస్ట్ చేశామన్న జగిత్యాల జిల్లా ఎస్పి భాస్కర్। ఇవి బుల్టెన్ విశేషాలు। మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి ఎంఆర్జీ న్యూస్। నమస్తే।